హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండింగ్ ఉమెన్. ఈరోజు నేను ఒక బ్యూటీ టిప్తో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే ఒక ఫేస్ ప్యాక్. అది ఈజీగా మనం ఇంట్లో దొరికే వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ప్యాక్ ఎలా కలుపుకోవాలో చూసేద్దామా. మనం ఫస్ట్ ఒక 1½ స్పూన్ శనగపిండి వేసుకోవాలండి. తర్వాత 1/2 స్పూన్ బియ్యపిండి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ మిల్క్ ఒక 1 to 2 స్పూన్స్ వేసుకోవాలి. సరే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిల్క్ నేను పచ్చిపాలు యూజ్ చేస్తున్నానండి. అండ్ కొంచెం రోజ్ వాటర్ ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. అండ్ కొంచెం హనీ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. మరీ లూజ్గా కాకుండా కొంచెం థిక్గా ప్రిపేర్ చేసుకోవాలండి పేస్ట్. ఇన్ కేస్ మీకు లూజ్ అనిపిస్తే కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. బియ్యపిండి ఎందుకు యూజ్ చేస్తుందంటే స్క్రబ్లా యూజ్ అయ్యిద్దండి, అందుకని బియ్యపిండి యూజ్ చేస్తున్నాను. సో ఓవరాల్గా ప్యాక్ ఇదండి. ఇలా ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. మనం బ్రష్తో కూడా అప్లై చేసుకోవచ్చండి, బట్ నాకేంటంటే హ్యాండ్తో అలవాటు అయిపోయింది, అందుకని నేను హ్యాండ్తో అప్లై చేసుకుంటున్నాను. మనం ఏ ఫేస్ ప్యాక్ వేసుకోవాలనుకున్నా కానీ ఫస్ట్ మనం నీట్గా ఫేస్ వాష్ చేసుకోవాలండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతనే ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. సో ఫేస్ ప్యాక్ మొత్తం వేసుకున్నానండి. జస్ట్ 15 to 20 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి, అది మొత్తం డ్రై అయిపోవాలి. తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు సోప్, ఫేస్ వాష్ అలాంటివి ఏమి యూజ్ చేయొద్దు, జస్ట్ నార్మల్ వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకోవచ్చు. సో నేను ఫేస్ వాష్ చేసుకున్నానండి. యాక్చువల్గా ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగుంటుందండి. మనం బెస్ట్ రిజల్ట్ కోసం అయితే మనం డైలీ పెట్టుకోవచ్చు, లేదు నాకు టైం లేదు అని చెప్పేసి అనుకుంటే వీక్లీ ట్వైస్ యూజ్ చేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఫేస్ గ్లో వస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి ఏమైనా బ్లాక్ స్పాట్స్ ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. మెయిన్లీ మనం ఇది బియ్యపిండి యూజ్ చేస్తున్నాం కదా, అది స్క్రబ్లా యూజ్ అయ్యిద్ది. అండ్ హనీ యూజ్ చేస్తున్నాము, రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాం. మీకు కావాలి అనుకుంటే మీరు లెమన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. కొంతమందికి లెమన్ పడదు, అందుకని చెప్పేసి నేను అవాయిడ్ చేశాను. యాక్చువల్గా లెమన్ కూడా బాగుంటుంది. సో ఈ ఫేస్ ప్యాక్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చండి, జెంట్స్ యూజ్ చేయొచ్చు, అలాగే లేడీస్ అయినా యూజ్ చేయొచ్చు, ఏ టైంలో అయినా యూజ్ చేయొచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ నైట్ పెట్టుకోవాలా లేకపోతే డే టైంలో పెట్టుకోవాలా అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుంది. మీకు ఫ్రీగా ఉన్న టైంలో మీరు ఈ ఫేస్ ప్యాక్ పెట్టేసుకోవచ్చు. సో ఫైనల్లీ ఫేస్ ప్యాక్ ఇదండి.